वेलकम टू रवींद्र रेड्डी अकाडमी वीडियो लो टेक अंड डीएससी की संबंधी एंतो कीलकमैनटुवंटि सब्जेक्ट अयिना सैकालजी लोनी वैयक्तिक भेदालु लेसन लोनी विद्यार्थि केंद्रीकृत बोधना पद्धतुल गुरिंचि तेलुसुकुंदाम। विद्यार्थि केंद्रीकृत बोधना पद्धतुल गुरिंचि తెలుసుకుందాం। ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఆరు ప్రణాళికలు అనేది ఇవ్వటం జరిగింది। ప్రధానంగా ఆరు ప్రణాళికలు అనేది ఇవ్వటం జరిగింది। ఈ ఆరు ప్రణాళికలకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇవాల తెలుసుకుందాం। ఈ వైయక్తిక భేదాల్లోని ప్రతి టెట్ కాని డిఎస్సి కాని 4 నుంచి 5 మార్కులకు అనేది రావడం జరుగుతుంది। ఈ లెసన్ నుంచి 4 టు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది। అది ఎంతో కీలకమైనటువంటి చాప్టర్। అయితే ఈ చాప్టర్ లోని ఆ సబ్ టాపిక్ గురించి తెలుసుకుందాం। అయితే మొదటి ప్రణాళికల్లో మొదటి ప్రణాళిక గారి ప్రణాళిక। గారి ప్రణాళిక ఇక్కడ మనం ఫస్ట్ టేబుల్ లో చూస్తున్నట్లయితే ప్రణాళిక దేశం రూపకర్త ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం अलागे प्रणाళిక యొక్క విధానం లేదా పద్ధతి లేదా విషయం ఏంటి అన్నది ఈ క్లియర్ గా ఈ టేబుల్ లో మనం తెలుసుకుంటున్నాం। ఈ సైడ్ అన్ని కూడా ప్రణాళికలు అనేది ఇవ్వటం జరిగింది। ఇక్కడ ప్రణాళిక ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి దీన్ని రూపొందించారు ఆ రూపకర్త ఎవరు ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీనిలో నుండి విధానం లేదా పద్ధతి లేదా విషయం గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం। అయితే మొదటి ప్రణాళిక గారి ప్రణాళిక। ఈ గారి ప్రణాళికని అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని గారి నగరం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని గారి నగరంలో 1908వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది। 1908వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది। దీని యొక్క రూపకర్త విలియం బర్ దీని యొక్క ముఖ్య ఉద్దేశము వ్యక్తుల యొక్క అవసరాలు మరియు అభిరుచులకు అనుగుణంగా అభ్యాసం చేయటం। విద్యార్థి వారి యొక్క అవసరాలు మరియు అభిరుచులకు అనుగుణంగా అభ్యాసం చేయడం కోసమే ఈ ప్రణాళిక అనేది ముఖ్య ఉద్దేశము। అయితే ఈ ప్రణాళికలోని విధానం ఎలా ఉంటుందంటే విద్యార్థులను రెండు సమూహాలుగా విభజించడం జరుగుతుంది। మొదటి సమూహంలోని విద్యార్థులు తరగతి గదిలోని పాఠ్యాంశాలను అభ్యాసం చేస్తారు। రెండవ సమూహంలోనేటువంటి విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొంటారు। మొదటి విద్యార్థులు పాఠ్యాంశాలను అభ్యాసం చేస్తారు రెండవ సమూహంలోని విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొంటారు। రెండు గ్రూపులుగా విభజించడం జరుగుతుంది। ఇది గారి ప్రణాళిక యొక్క పద్ధతి। అండ్ సెకండ్ వన్ మేరిసన్ ప్రణాళిక। ఈ మేరిసన్ ప్రణాళికని దేశం చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రొఫెసర్ రూపొందించడం జరిగింది। ఈ యొక్క ప్రొఫెసర్ రూపకర్త మేరిసన్ అందుకే ఇతని పేరు మీద మేరిసన్ ప్రణాళిక అని ఇవ్వటం జరిగింది। మేరిసన్ అనే రూపకర్త అనేటవతను ఇతను చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రొఫెసర్। ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థుల యొక్క అభిరుచులు మరియు సామర్థ్యాలను పెంపొందించటం ఈ మేరిసన్ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము। దీనిలోని విధానంలో ఈ ప్రణాళికలో బోధన 5 దశలలో జరుగుతుంది। ఈ ప్రణాళికలో బోధన అనేది 5 దశలలో జరుగుతుంది। ఏ ప్రణాళికలో విద్యా బోధన అనేది 5 దశలలో జరుగుతుంది అంటే మేరిసన్ ప్రణాళికలో విద్యా బోధన అనేది 5 దశలలో జరుగుతుంది। అలాగే విద్యార్థులను రెండు సమూహాలుగా విభజించేది వచ్చేసి గారి ప్రణాళిక। అయితే థర్డ్ వన్ ప్రాజెక్టు పద్ధతి। ప్రాజెక్టు మెథడ్ లో దేశం అమెరికా దీని యొక్క రూపకర్త కిల్ పాట్రిక్ ముఖ్య ఉద్దేశము బృందస్ఫూర్తి అంటే టీమ్ స్పిరిట్ బృందస్ఫూర్తి మరియు సహకార ధోరణి
సహకార ధోరణిని పెంపొందించడం బృంద స్ఫూర్తి మరియు సహకార ధోరణిని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ పద్ధతిలో బృంద స్ఫూర్తి సహకార ధోరణిని పెంపొందించడం ఇది బహుళ ప్రాచుర్యం పొందింది ఉన్నటువంటి ఈ ఆరు ప్రణాళికల్లో కూడా ఇచ్చినటువంటి ఆరు ప్రణాళికల్లో కూడా ఈ ప్రణాళిక అనేది బాగా ప్రాచుర్యం పొందినటువంటి ప్రణాళిక బాగా ప్రాచుర్యం పొందినటువంటి ప్రణాళిక ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఈ ప్రాజెక్ట్ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందినటువంటి పద్ధతి దీని యొక్క ముఖ్య ఉద్దేశము టీమ్ స్పిరిట్ అలాగే సహకార ధోరణిని విద్యార్థుల్లో పెంపొందించడం అయితే ఇందులో ఈ విధానంలో అభ్యాసం ఎలా ఉంటుంది అంటే ఈ పద్ధతిలో ఒక పాఠ్యాంశాన్ని ఎంపిక చేసి దాన్ని అనేక రకాలుగా విభజిస్తారు విద్యార్థి అభిరుచికి తగిన విధంగా బోధన లేదా అభ్యాసం చేస్తారు అనేది చేయటం జరుగుతుంది దీనివల్ల విద్యార్థి యొక్క అభ్యాసన సమిష్టి ఫలితాన్ని విద్యార్థులందరూ కూడా పొందుతారు దీనివల్ల అభ్యాసన సమిష్టి ఫలితాన్ని విద్యార్థులందరూ కూడా పొందుతారు ఈ విద్యా విధానంలో ఒక పాఠ్యాంశాన్ని ఎంపిక చేసి దాన్ని అనేక భాగాలుగా విభజించి విద్యార్థి అభిరుచికి తగిన విధంగా దీన్ని బోధించడం అనేది జరుగుతుంది దీనివల్ల అభ్యాసన యొక్క సమిష్టి ఫలితాన్ని విద్యార్థులందరూ కూడా అందించుకుంటారు అంటే పెంపొందించుకుంటారు ఇది ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య విధానం అలాగే నాలుగో ప్రణాళిక విన్నెట్కా ప్రణాళిక దేశం అమెరికాలోని ఇల్లినాయిస్లో రూపొందించడం జరిగింది దీని యొక్క రూపకర్త సిడబ్ల్యూ వాష్బర్న్ 1919 దీన్ని రూపొందించడం జరిగింది ఈ విన్నెట్కా అనే పాఠశాలలో రూపొందించడం జరిగింది కాబట్టి దీన్ని విన్నెట్కా ప్రణాళిక అన్నారు ఇక్కడ విన్నెట్కా అనేది రూపకర్త పేరు కాదు విన్నెట్కా అమెరికాలోని విన్నెట్కా అనే పాఠశాలలో దీన్ని రూపొందించారు కాబట్టి దీనికి విన్నెట్కా ప్రణాళిక అని పెట్టారు దీని యొక్క రూపకర్త సిడబ్ల్యూ వాష్బర్న్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ స్థాయిల్లో సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులకు ఇతరులతో పోల్చుకుంటే తాము అభ్యాసనం చేస్తామనే విజయ భావన ఇతర విద్యార్థులతో అంటే మెరిట్ స్టూడెంట్స్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ స్కోర్ అయినటువంటి స్టూడెంట్స్ మేము కూడా బాగా విద్యాభ్యాసం చేయటం విజయ భావన అలాగే సాధన ప్రేరణ కలిగించటం ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పద్ధతి ద్వారా స్టూడెంట్స్లో సృజనాత్మకత అనేది పెంపొందించడం జరుగుతుంది అంటే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్స్తో పోలిస్తే డల్లర్ స్టూడెంట్స్లో కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళకి తగిన విధంగా విజయ సాధన ప్రేరణని కలిగించడం అన్నమాట అంటే ఎలా అంటే ఈ పద్ధతిలో విద్యార్థి యొక్క ప్రగతిని పరీక్ష ద్వారా పరిశీలిస్తారు ఈ విజయ భావన సాధన ప్రేరణ ఎలా కలిగిస్తారు అంటే విద్యార్థి యొక్క ప్రగతిని పరీక్ష ద్వారా పరిశీలించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా వేరువేరు అభ్యాసన యూనిట్స్ని తయారు చేస్తారు అంటే ఆ స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాన్ని బట్టి యూనిట్స్ని అనేటిని తయారు చేస్తారు పాఠాలను తయారు చేయటం ద్వారా వాళ్ళ యొక్క స్టాండర్డ్లోనే ఆ పాఠాలు అనేటివి ఉంటుందరా ప్రతి విద్యార్థి కూడా మేము విజయం సాధించగలము బాగా చదువుకోగలం అనేటువంటి ప్రేరణ అనేది వాళ్ళు కలిగిస్తూ ఉంటారు ఇది ఈ విద్యా బోధన యొక్క ప్రధాన లక్ష్యము దీంట్లో సృజనాత్మకత అనేది బాగా పెంపొందించుకుంటారు అలాగే ఐదవది డాల్టన్ ప్రణాళిక అమెరికాలోని డాల్టన్ హై స్కూల్లో దీన్ని రూపొందించారు దీన్ని డాల్టన్ ప్రణాళిక అంటారు దీని యొక్క రూపకర్త హెలెన్ పార్క్ హోస్ట్ అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశము స్వేచ్ఛ సహకారం ఈ అభ్యాసనానికి ప్రధాన ఆధార సూత్రాలు ఇవి రెండు కూడా ఈ ప్రణాళికలోని ముఖ్య ఉద్దేశాలు ఈ అభ్యాసన ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగతమైనది ఇందులో అభ్యాసన యొక్క ప్రక్రియ అనేది
పూర్తిగా వ్యక్తిగతం. దేంట్లో ఈ డాల్టన్ ప్రణాళికలో అభ్యాసన ప్రక్రియ అనేది పూర్తిగా విద్యార్థి యొక్క వ్యక్తిగతం. విద్యార్థి యొక్క వ్యక్తిగతం ఎలా అంటే టైం టేబుల్ అనేదితో సంబంధం అనేది ఉండదు. విద్యార్థి యొక్క బోధన అంటే పాఠ్యాంశాలను బోధించడానికి ఒక టైం టేబుల్ అనేది, కాలక్రమ పట్టిక అనేది అసలు ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే చదవాలి అని అనుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళ ద్వారా చదివించటం అనేది, వాళ్ళు ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడే వాళ్ళకి బోధన చేయటం అనేది జరుగుతుంది. ఇది ఏ ప్రణాళికలో జరుగుతుంది, వాళ్ళకి ఇష్ట ప్రకారం జరిగేటువంటి విద్యాభ్యాసము ఏ ప్రణాళికలో జరుగుతుంది అంటే ఈ డాల్టన్ ప్రణాళికలో జరుగుతుంది. ఈ డాల్టన్ ప్రణాళికలో టైం టేబుల్తో సంబంధం ఉండదు. బోధన విధానం అనేది టైం టేబుల్తో సంబంధం అనేది ఉండదు. ఇందులో స్వేచ్ఛా సహకారాలు ఈ అభ్యాసానికి ప్రధాన సూత్రాలు. ఇది పూర్తిగా విద్యార్థి యొక్క వ్యక్తిగతం. అలాగే చివరిది నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి. నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి, దీని యొక్క రూపకర్త ఎండర్సన్ గుడ్ల్యాండ్. ఎండర్సన్ గుడ్ల్యాండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశము వ్యాకులత ఉద్రిక్తత చెందవలసినటువంటి అవసరం అనేది విద్యార్థులకి ఉండదు. దీంట్లో వ్యాకులత అలాగే ఉద్రిక్తత చెందవలసినటువంటి అవసరము ఈ ప్రణాళికలో ఉండదు. నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము వ్యాకులత ఉద్రిక్తత అనేది చెందవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ విద్యా విధానంలోని విధానం ఎలా ఉంటుంది అంటే 6 సంవత్సరాల పాఠశాల విద్యను 2 భాగాలుగా విభజిస్తారు. 6 సంవత్సరాల పాఠశాల విద్యార్థులను 2 ఈ విద్యా విధానంలో 6 సంవత్సరాల పాఠశాల విద్యను 2 విభాగాలుగా విభజిస్తారు. 6 సంవత్సరాల పాఠశాల విద్యార్థులని 2 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఈ 2 విభాగాల్ని 12 ఉపవిభాగాలుగా విభజించడం జరుగుతుంది. అయితే ప్రతిభ కలిగిన విద్యార్థులకి 3 సంవత్సరాల కోర్సుని ప్రతిభ కలిగిన విద్యార్థులకి 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాలలోనే కంప్లీట్ చేయవచ్చు. ప్రతిభ కలిగిన విద్యార్థులు 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాలలోనే కంప్లీట్ చేయవచ్చు. తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులు 4 సంవత్సరాలు కూడా పూర్తి చేయవచ్చు. ఇక్కడ ప్రతిభ కలిగిన విద్యార్థులు 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాలకి పూర్తి చేయవచ్చు. తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులు 3 సంవత్సరాలు దాన్ని 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేయవచ్చు. ఇలా విద్యా విధానం అనేది ఇందులో ఉంటుంది. ఈ విద్యా విధానం నుండి 2వ విభాగానికి వెళ్ళడానికి, ఇది మొదటి విభాగం, 2వ విభాగం ఈ విభాగం నుండి 2వ విభాగానికి వెళ్ళడానికి పరీక్ష ఉత్తీర్ణత శాతం అనేది అవసరం లేదు. ఇక్కడ పరీక్ష అలాగే ఉత్తీర్ణత శాతం అవసరం లేదు. దీనికి నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతిలో పరీక్ష అలాగే ఉత్తీర్ణత శాతం అనేది అవసరం లేదు. ఇందులో 6 సంవత్సరాలకి కలిగినటువంటి విద్యా విధానాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఈ 2 విభాగాల్ని 12 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగంలో, మొదటి విభాగంలో 3 సంవత్సరాల కోర్సుని ప్రతిభావంతులైతే 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయవచ్చు. అలాగే తక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులు ఈ 3 సంవత్సరాల కోర్సుని 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయవచ్చు. తక్కువ ప్రతిభ కలిగిన వాళ్ళు 3 సంవత్సరాల కోర్సుని 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయవచ్చు. అదే బాగా ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయవచ్చు. దీనికి ఉత్తీర్ణత శాతం అలాగే పరీక్ష అనేది అవసరం లేదు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉత్తీర్ణత శాతం, పరీక్ష అనేది ఈ నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతిలో అవసరం అనేది లేదు. ఇది కంప్లీట్గా విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానానికి సంబంధించినది. ఇది విద్యార్థి కేంద్రీకృత